హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోపి క్రికెట్ కింగ్ రాజు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం లంకా ప్రీమియర్ లీగ్లో మ్యాచ్ నెంబర్ 14కి అయితే మనంతా వచ్చేసాం. సో మ్యాచ్ నెంబర్ 14గా డంబుల్లా ఔరా వర్సెస్ మనకైతే గాలే టైడర్స్ మధ్య జరగనుంది. సో ఈ మ్యాచ్ ప్రిడిక్షన్ అనేది మన ఛానల్లో మనం తెలుసుకుందాం. బట్ అంతకన్నా ముందు మరి మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ గైస్, మీకు ఈ లంకా ప్రీమియర్ లీగ్లో 100% అక్యురసీతో మన మ్యాచ్ ప్రిడిక్షన్స్ కావాలనుకుంటే మన గోపీ క్రికెట్ కింగ్ రాజు యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. ఒకవేళ లింక్ కనుక పనిచేయకపోతే మీరు మన వాట్సాప్ నెంబర్ అయితే ప్రొజెక్ట్ చేస్తాం, ఒక్కసారి మీరు కనుక ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే మీరైతే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే అయిపోతారు. సో లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో ఫ్రెండ్స్, మనకి ఇప్పటికే మనకి డంబుల్లా ఔరా అలాగే మనకి గాల్ టైటన్స్ రెండు టీమ్స్ కూడా 5-5 మ్యాచెస్ అయితే కంప్లీట్ చేసుకున్నాయి. సో లీగ్లో ప్రతి ఒక్క టీం 5-5 మ్యాచెస్ కంప్లీట్ చేసుకున్నారు. డంబుల్లా ఔరా మనకి టాప్ 2 పొజిషన్లో ఉంటే, వేరాజ్ మనకి గాలే టైటన్స్ వచ్చేసి మనకి లాస్ట్ పొజిషన్లో ఉంది. సో గాలే టైటన్స్ లాస్ట్ 3 మ్యాచెస్ ఓడిపోవడం జరిగింది, వేరాజ్ మనకి డంబుల్లా ఔరా లాస్ట్ 2 మ్యాచెస్లో గెలవడం జరిగింది. సో రెండు టీమ్స్ కూడా మనకి ఒకటేమో ఆ పొజిషన్లో ఉంది, ఒకటేమో డౌన్ పొజిషన్లో ఉంది. సో గాలే టైటన్స్ ఎలాగైనా మంచి కంబ్యాక్ ఇద్దామని వాళ్ళైతే చూస్తున్నారు, వేరాజ్ డంబుల్లా ఔరా అదే మూమెంటమ్ని కంటిన్యూ చేద్దామని మనకి డంబుల్లా వాళ్ళు చూస్తున్నారు. బట్ అంతకన్నా ముందు మరి మనకి మ్యాచ్ ఎక్కడ స్ట్రీమ్ అవుతుంది? సో మనకి మ్యాచ్ స్ట్రీమ్ అయ్యేది వచ్చేసి మనకైతే స్టార్ స్పోర్ట్స్ టీవీలో మనమైతే చూసే అవకాశం అయితే ఉంది. వెరాజ్ మనకి టీవీలో స్టార్ స్పోర్ట్స్ టీలో చూస్తున్నాం, మరి మొబైల్లో ఎక్కడ చూస్తాం? సో మొబైల్లో అయితే మనకి ఫ్యాన్ కోడ్ ద్వారా అయితే మనం చూసే అవకాశం అయితే మనకైతే చాలా ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి మ్యాచ్లో ఎక్కడ జరగబోతుంది? సో మనకి మ్యాచ్ వచ్చేసి మనకైతే క్యాండీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మనకి మ్యాచ్ జరగబోతుంది. సో టైం వచ్చేసి 7:30 PM. సో మరి ఈ పిచ్ యొక్క రిపోర్ట్ ఎలా ఉండబోతుందో చూసుకుందామా. సో ఈ పిచ్ రిపోర్ట్ చూసుకున్నట్టయితే మనకైతే సో పాలకల ఆర్ క్యాండీ, సో దీన్ని రెండు విధాలుగా పిలుస్తారు. సో క్యాండీ ఇంటర్నేషనల్ క్రికెట్ అని పిలుచుకుందాం, మనకి ఈజీగా ఉంటుంది. సో ఈ పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది? సో పిచ్ వచ్చేసి మనకి కంప్లీట్గా స్పిన్నర్స్కి ఫేవర్ ఉంటుంది, అట్లాగని మనకి బ్యాటింగ్ ఎక్కువ స్ట్రగుల్ అయితే కావరు. సో డే గేమ్స్లో కొంచెం స్ట్రగుల్ అనేది ఉంటుంది, బట్ నైట్ గేమ్స్లో కొంచెం స్పిన్కి ఎక్కువ యాక్సెస్ ఉంటుంది, బట్ బ్యాటింగ్ కూడా మనకి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది కూడా మనకి బ్యాటింగ్ కూడా ఉంటుంది. సో మనకి టాస్ గెలిస్తే మాత్రం ఈజీగా వాళ్ళైతే బౌలింగ్ తీసుకొని ఒక టార్గెట్ అనేది పెట్టుకుని ఆ టార్గెట్ని అయితే ఈజీగా చేజ్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రెండు టీమ్స్ యొక్క ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ లెవెల్ చూసుకుందాం. సో ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ లెవెల్లో మనకి డంబుల్లా ఔరా ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉంది చూసుకున్నట్టయితే, కుషాల్ మెండిస్, అవిష్కా ఫెర్నాండో, కుషాల్ పెరారా, సదిర సమరవిక్రమ, ధనాంజనే డిసెల్వా, అలెక్స్ రాస్, హైడెన్ కేర్, బిన్నురా ఫెర్నాండో, షావా జహానీ, రవీందర్ ఫెర్నాండో అండ్ నూర్ అహ్మద్. ఇది మనకి డంబుల్లా యొక్క ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ లెవెల్. వీరాజ్ మనకి గాలే యొక్క ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ లెవెల్ చూసుకున్నట్టయితే షవన్ డానియల్, బనుక రాజపక్ష, లసిత్, టిమ్ సైఫర్ట్, షకీబ్ అల్ హసన్, దసున్ శనక, లాహీరు, కసున్ రజిత, తబ్రయా శంషీ, అఖిల ధనాంజనే అండ్ రిచర్డ్ నాగర్వా. ఇది మనకి గాలే యొక్క ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ లెవెల్. సో ఫ్రెండ్స్, మనం ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ లెవెల్ చూసుకుందాం, మ్యాచ్ ఎక్కడ జరుగుతుందో తెలుసుకుందాం అండ్ మ్యాచ్ యొక్క పిచ్ రిపోర్ట్ తెలుసుకుందాం, మ్యాచ్ టైమింగ్స్ తెలుసుకుందాం. మరి ఇప్పుడు లాస్ట్గా మ్యాచ్ ఎవరు గెలుస్తారని తెలుసుకున్నట్టయితే, సో మనకున్న అంచనాల ప్రకారం ఈ మ్యాచ్ అయితే మనకైతే గాలే గెలిచే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. సో గాలే ఈ మ్యాచ్ గెలిచే అవకాశం అయితే ఉంది. బట్ ఇదైతే ఫైనల్ ప్రిడిక్షన్ కాదు, ఫైనల్ ప్రిడిక్షన్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.